నెల్లూరులోని అపోలో ఆసుపత్రి సమీపంలో పినాకిని అవెన్యూ పార్క్ ప్రాంతాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో అక్కడికక్కడే చర్చించి పార్కుని ఎప్పట్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అటు నూడా అటు నగర కార్పొరేషన్ కమిషనర్ అందరిని కూడా తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, సిపిఎమ్మా, సిపిఐయా, బీజేపీయా, జనసేన తేడా లేకుండా స్థానిక పెద్దల్ని, యువమిత్రుల్ని మొత్తం కూడా కలిసి ఈ పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. సంబంధిత అధికారులు ఇచ్చిన మాట, ఆగస్టు 30వ తారీఖు కల్లా, ఇది జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో ఈ పార్కుని సుందరంగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకి అంకితమిస్తామని చెప్పని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా దీనికి పక్కనే మరో పార్కు కూడా ఉంది, ఇంత పెద్ద పార్క్ కాదు, చాలా కొంచెం చిన్న పార్కు, దాన్ని కూడా వీలైనంత త్వరగా అభివృద్ధి చేసి స్థానిక పిల్లలకు అందిస్తామని. అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసింది ఏమిటంటే, పార్కులు అభివృద్ధి చేయటం వరకే నగర కార్పొరేషన్ అయినా నోడా అయినా బాధ్యత తీసుకుంటుంది. ఆ పార్కులు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలంటే, 10 కాలాల పాటు ఆ పార్కులు పచ్చగా ఉండాలంటే, ఆ పార్కులు నిరంతరం ప్రజలతో ఉండాలంటే, ఆ పార్కులు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సహకారం అవసరం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఇక్కడ కాలనీ అభివృద్ధి కమిటీ ఉందో అదేవిధంగా పార్క్ అభివృద్ధి కమిటీ కూడా వేసుకుని ఆ పార్క్ అభివృద్ధి బాధ్యత అంటే సంరక్షణ, పార్కు సంరక్షణ కమిటీ కూడా వేసుకుని స్థానికంగా అందరూ కూడా ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ బాధ్యత తీసుకుంటే అది అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని కోరుకుంటూ, ఇదే కాకుండా అటు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పని అటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా భావిస్తూ ఉన్నారు. అటు నగర, రూరల్ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న పార్కుల్ని వీలైనంత త్వరలో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తెస్తామని, ప్రజలకి అంకితమిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను.